ఐపీఎస్ ఉత్తర్వు మేరకు జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలపై విస్తృతంగా దాడులు కొనసాగిస్తున్నాయని చిత్తూరు జిల్లా రేణిగుంట తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకటప్పల నాయుడు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 10 కేసులు గంజాయి విక్రయిస్తున్న వారిని రేణిగుంట సీఏ అంజు యాదవ్, ఎస్ఐ సునీల్ వారి సిబ్బందితో పట్టుకున్నామని తెలిపారు. తిరుపతి రేణిగుంట ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయిని విక్రయిస్తున్నారని స్టేషన్ కు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు దాడి చేసి 5 మంది ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. పిడుగు అనిల్ కుమార్, గాబు దుర్గారావు, మహమ్మద్ రఫీక్, రాము, పాండ్యన్ ముద్దాయిలుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి అర్బన్ జిల్లాలో గత కొన్ని రోజులుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. ఇది మన తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గారి వారి ఆదేశాల మేరకు గుట్కా, తర్వాత గంజాయి, ఓపెన్ బూజింగ్ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు ట్రైన్ నుంచి తీసుకొచ్చారు ఈ గంజాయి అనే విషయము మా రక్షక వాళ్ళకి సమాచారం రావడంతో మమ్మల్ని అలర్ట్ చేయడం జరిగింది. దాంతో మేము ప్రొసీజర్ ప్రకారము ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ కొంతమంది వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోయేందుకు ప్రయత్నం చేయగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. విచారణలో వారి వద్ద నుండి మేము సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది వారు ట్రైన్లో తీసుకురావడం జరిగింది. ఇది వైజాగ్ నుండి తీసుకొచ్చారు అండ్ ఇక్కడ నుండి తిరుపతికి తీసుకెళ్తున్నారు. అందులో మేము 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 3 ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా ఇందులో ఉన్నారు. వారి కోసం కూడా మేము త్వరలో వారిని పట్టుకుంటామని తెలియజేస్తున్నాము. అరెస్ట్ అయిన వాళ్ళలో దుర్గారావు అనే అతను, అనిల్ దుర్గారావు, తర్వాత పాండ్యన్, మహమ్మద్ రఫీ అండ్ రాము వీళ్ళు ఉన్నారు. ఈ అనిల్ అనే అతను తిరుచానూరుకు చెందిన అతను, దామినేటుకు చెందిన అతను. మిగతా వాళ్ళు మాత్రం బయట నుంచి వచ్చారు, వైజాగ్ నుండి వచ్చిన వాళ్ళు. సో వారిని జ్యుడిషియల్ రిమాండ్ మొత్తం కోర్టుకు పంపడం జరిగింది.